నాలుగో తారీఖు నాడు ఫలితాలు రాబోతున్నాయి. ముందుగా ఓటింగ్ లో పాల్గొన్నటువంటి ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఓటర్ మహాశయునికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అందరు కూడా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఆలోచనతోని భారతీయ జనతా పార్టీకి ఓటేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీ గెలుపు కోసం, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం, ఎంపీగా గెలిపించడం కోసం కష్టపడి పనిచేసినటువంటి పార్టీ కార్యకర్తలకు, పార్టీ అభిమానులకు, శ్రేయోభిలాషులకు, ధర్మం కోసం, ధర్మరక్షణ కోసం, గెలుపు కోసం పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకు, వారి కుటుంబ సభ్యులకు, దాంతోపాటు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నటువంటి సిబ్బందికి, పాత్రికేయ మిత్రులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక అభినందనలు. అసలు అక్కడక్కడ కొంతమంది పోలీసు అధికారులు, ఉన్నతాధికారులు చాలా పర్ఫెక్ట్ బాగా బ్రహ్మాండంగా పనిచేశారు. ఉన్నతాధికారుల కళ్ళు కప్పి కొంతమంది అక్కడక్కడ పోలీసు అధికారులు గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా వాళ్ళ గుప్పెట్లు పెట్టుకున్నదో సేమ్ అదే పన్నాతోని చాలా ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను లాఠీ చార్జ్ చేయడం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం. సరే వెంటనే ఫోన్ చేసిన వెంటనే ఉన్నతస్థాయి అధికారులు స్పందించడం దాన్ని ఏం అనవలేదు. కానీ జరిగేది జరిగింది. అయినప్పుడు పార్టీ కార్యకర్తలు ప్రజాసంబద్ధంగా ఎన్నికల నిబంధనలు లోబడి కష్టపడి పనిచేశారు. తప్పకుండా గెలుస్తామన్న విశ్వాసం, నమ్మకం మాకుంది. ఉన్నటువంటి వాతావరణం చూస్తూ ఉంటే మరొకసారి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్నికల ప్రక్రియ అయిపోయింది. సరే ఎన్నికల కోడ్ జూన్ 4 వరకు ఉండదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తిట్టేదంతా తిట్టింది అయిపోయింది. నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని భారతీయ జనతా పార్టీది మా నాయకులను ఎంత తిట్టాలో అంతకంటే ఎక్కువనే తిట్టారు. కడుపులో ఉన్నదంతా బడి తీసారు. వాళ్ళ కసి అంతా తిట్లతోని, తిట్ల పురాణంతో ఫుల్ టైం పాస్ చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీ నుంచి గల్లీ వరకు. తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టరా అని తిట్లు కూడా తిట్టారు. ఈ గుడ్డ అన్నారు, ఆ గుడ్డ అన్నారు, అన్ని అన్నారు. సరే అన్ని భరించారు. మీరు తిట్టిన తిట్లకు ప్రజలు నిర్ణయం ప్రకటించబోతున్నారు జూన్ 4 తారీఖు నాడు. కానీ ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, ప్రజాసంబద్ధంగా సాగాల్సిన అవసరం ఉంది. కానీ రాజకీయ పార్టీ నాయకులు స్థాయి దిగజార్చుకొని, ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు వాళ్ళ స్థాయి దిగజార్చుకొని ఇవాళ ఏ విధంగా తప్పుడు ప్రచారాలు చేసి ఎన్నికల్లో గెలవమే లక్ష్యం. వాళ్ళకు అబద్దాలు ఆడాలి, శాంతి భద్ర సమస్య సృష్టించాలి, పేదలు టెన్షన్ వాతావరణం పెట్టాలి, పేదల బతుకులని కూడా లేనిది ఉన్నట్టు అనేది అనని విషయాలను అన్నట్టు వాళ్ళు ఎన్ని ఏళ్ళనో అన్ని వేషాలు వేసారు. అన్ని నాటకాలు మాట్లాడారు. అదే వాళ్ళ వాడిన భాష, వాళ్ళ పార్టీని అసహించుకున్నారు. వాళ్ళ వ్యవహార శైలి కాంగ్రెస్ పార్టీ కుంభం ముంచబోతున్నది. సెకండ్ ఫేజ్ కోసం వాళ్ళు ఇద్దరు ప్రయత్నం చేశారు. సరే ఎన్నికల ప్రక్రియ కొనుగోలు దాదాపు అయిపోయినాయి. ఎన్ని కొనుగోలు కేంద్రాలు మీరు తరుగు తాలు తేమలు లేకుండా కొన్నారు. దాని మీద శ్వేతపత్రం విడుదల చేసిన బాధ్యత మీకు ఉంది. బోనస్ ఇస్తాను మీరే అన్నారు, 100 రూపాయలు బోనస్ ఇస్తాన్నారు. చాలా అన్నిటి కూడా మీరు ఏ చేయాలో చేసినారు. ఇక్కడ అడ్డుకోలే మేము. నిధులు ఇవ్వకుండా ఇచ్చే పరిస్థితి లేకున్నా కూడా, అంటే ఎన్నికల నిబంధనలు ఉన్నా కూడా మీరు ఓట్ల కోసం కక్కుర్తిపడి అకౌంట్లో పైసలు వేసారు. మేము ఎక్కడ అడ్డుకోలే. మేము ఎక్కడైతే దీక్ష చేస్తా అంటామో అక్కడ హామీలు నెరవేరుస్తామని చెప్పి అకౌంట్లో పైసలు వేసారు. మేము ఎక్కడ అడ్డుకోలే. ఎట్టదని పేదలు బాగుపడాలి. కనీసం ఎన్నికలన్న సందర్భంలో వాళ్ళకు ఇంతవరకు న్యాయం జరగాలని చెప్పి మేము సహకరించినాం.
ఇవాళ ఎందుకు వెళ్ళకపోయారు? వేరే సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేసి మీరు కొన్ని కొన్ని చిన్న చిన్నవి మరి బోనస్ ఇవ్వడంలో మీకు అభ్యంతరం ఉంది. ఎందుకు వెళ్ళే ఇప్పుడు ఎంతమంది బోనస్ ఇచ్చారు? 500 రూపాయలు చెప్పిన ఒక్క ఎకరానికి 28 క్వింటాల్ వస్తే దాదాపు 14,000 రూపాయలు ఒక్కొక్క రైతు అకౌంట్ వాడాలి. ఎంతమంది రైతు అకౌంట్ వేసారు? వేస్తారా వేయరా? ఈ ప్రణాళిక 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నారు, కౌలు రైతులకు కూడా ఇస్తున్నారు. ఎంతమంది కౌలు రైతులకు ఇచ్చారు? ఎంతమంది రైతులకు ఇచ్చారు? ఇస్తారా ఇయ్యరా? మీ ప్రణాళిక